నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి. 9807556789. తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం ఓ విషయంలో భయపడుతోందా? సాయి సాయి అంటూ సర్కారు సభలో కాలు దువ్వుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విషయాన్ని విని విననట్టుగా ఎందుకు వదిలేశారు? గతానికి భిన్నంగా ఇప్పుడు అసెంబ్లీలో కనిపిస్తున్న దృశ్యమేంటి? మామూలుగా అయితే ఎంక్వైరీకి ప్రతిపక్షాలు పట్టుబట్టాలి, కానీ సర్కారు కమిటీ వేస్తాము అంటే ప్రతిపక్షం కామ్గా ఉంటుందేంటి? బీఆర్ఎస్ భయపడుతోందా అన్న చర్చ అసలెందుకు మొదలైంది? తెలంగాణ అసెంబ్లీలో ఇంతకు ముందు అధికార ప్రతిపక్షాల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా ఉండేది వ్యవహారం. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంగా కాంగ్రెస్ నుంచి వచ్చే ప్రతి డిమాండ్కు సై సరేనంటూ సమాధానం వచ్చేది అధికార పక్షం వైపు నుంచి. కానీ అదే బీఆర్ఎస్ విపక్షంలోకి వచ్చాక వైఖరి మారినట్టు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. సమస్య ఏదైనా సరే విచారణకు సిద్ధమా అంటే సిద్ధమా అన్నట్టుగా ఉండేది గతం. ఈ క్రమంలోనే గత సమావేశాల్లో విద్యుత్ కొనుగోలులో ఒప్పందాలపై చర్చ సందర్భంగా దమ్ముంటే విచారణకు ఆదేశించండి అంటూ సవాల్ విసిరారు బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. అందుకు ప్రతిస్పందనగా జ్యుడిషియల్ విచారణకి ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. అదొక్కటే కాదు, సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిపై కూడా ఇదే తరహా డిమాండ్స్ రాగా ప్రభుత్వం సీరియస్ గానే స్పందిస్తూ న్యాయ విచారణకు ఆదేశించింది. ఆయా కమిషన్ల విచారణలు కొనసాగుతున్నాయి. అందులో విద్యుత్ కొనుగోళ్లపై వేసిన కమిటీ చైర్మన్ వ్యవహార శైలిని తప్పుబడుతూ సుప్రీంకోర్టుకు వెళ్లారు మాజీ సీఎం కేసీఆర్. ఆ కమిషన్ విచారణను నిలిపివేయాలంటూ కోర్టు గడప తొక్కారాయన. అయితే కమిటీ చైర్మన్ ను మార్చాలంటూ బోరట దక్కింది తప్ప విచారణ నుంచి తప్పించుకోలేకపోయారాయన. చైర్మన్ను మార్చి విచారణ కొనసాగించమని తీర్పిచ్చింది సుప్రీంకోర్టు. మరోవైపు గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలన్నిటి మీద విచారణకు సిద్ధంగా ఉంది రేవంత్ సర్కార్. ఆ క్రమంలోనే ఇటీవల బడ్జెట్ పై చర్చ సందర్భంగా గొర్రెల పథకంతో పాటు మరో రెండు అంశాలపై కూడా విచారించడానికి మేం సిద్ధంగా ఉన్నాం, కావాలని అడిగే దమ్ము మీకుందా అంటూ బీఆర్ఎస్ కు సవాల్ విసిరారు సీఎం రేవంత్. గతంలో అయితే మేం సిద్ధమంటూ ప్రతి సవాల్ విసిరేవారు గులాబీ నేతలు. కానీ ఈసారి గొర్రెల స్కామ్ పై ముఖ్యమంత్రి చేసిన సవాల్ కు సభలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవ్వరూ స్పందించలేదు. పైగా ఆ అంశాన్ని దాటవేస్తూ చర్చలోకి వెళ్లిపోయారు. దీన్ని గమనించాక కొత్త చర్చ మొదలయ్యింది తెలంగాణ రాజకీయ వర్గాల్లో. వరుసగా జరుగుతున్న విచారణల దెబ్బకు బీఆర్ఎస్ లీడర్స్ భయపడ్డారా? అందుకే ప్రభుత్వం వైపు నుంచి సవాళ్లు వస్తున్నా సభలో విని విననట్టుగా కామ్గా ఉంటున్నారా అన్న ప్రశ్నలు సైతం వస్తున్నాయట. ఇప్పటికే విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విచారణ కమిటీకి కొత్త చైర్మన్ వేసేందుకు రెడీ అయిపోయింది రేవంత్ సర్కార్. ఆ దెబ్బకే తట్టుకోలేకపోతుంటే మళ్లీ సవాళ్లు విసురుకొని కొత్త తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకని గులాబీ లీడర్స్ అనుకుంటున్నారా అన్న చర్చ సైతం జరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్ లో. ఆ విషయంలో ఇంకా ముందుకు వెళితే రాజకీయానికి బదులు కమిటీల చుట్టూ తిరిగే పనే ఎక్కువ అవుతోందని అనుకుంటున్నారో ఏమో గాని ప్రభుత్వ సవాళ్ల స్వీకరణకు ప్రధాన ప్రతిపక్షం సిద్ధంగా లేదన్న మాటలు వినిపిస్తున్నాయి. మొత్తంగా విచారణ కమిటీల దెబ్బకు బీఆర్ఎస్ పెద్దలు భయపడుతున్నారా అన్న ప్రశ్నకు సమాధానం వెతికే పనిలో బిజీగా ఉన్నారు పొలిటికల్ పండిట్స్.